వ్యాధులకు సొంత ఇంటి కల నెరవేర్చేందుకు సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న ఇళ్లు పథకం ప్రవేశపెట్టారు. దీనిలో భాగంగానే మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆదేశాలతో పేదల సొంత ఇంటి కల నెరవేరేలా అన్ని రకాలుగా కృషి చేస్తున్నామని నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ వైస్ చైర్మన్ డాక్టర్ శ్రావణ్ కుమార్ తెలిపారు. ఆత్మకూరు పురపాలక కార్యాలయంలోని 3వ సచివాలయంలో 3, 4, 21 వార్డుల పరిధిలోని హౌసింగ్ ఇళ్ల లబ్ధిదారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మా దగ్గరకు వచ్చి నీకు చెప్పమని చెప్పి మళ్ళీ ఇప్పుడు సారే మొత్తం చేస్తాను. ఫస్ట్ ఇప్పుడు ఈరోజు ఆత్మకూరు మున్సిపాలిటీలో ఉన్న వార్డు సచివాలయం 3వ సచివాలయం పరిధిలో ఉన్న హౌసింగ్ బెనిఫిషరీస్తో మన ప్రీతం మంత్రివారు శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారు ఆదేశాల మేరకు వాళ్ళని పిలిపించి చర్చించడం జరిగింది. ముఖ్యంగా హౌసింగ్లో ఉన్న పేదలు ఈరోజు వాళ్ళు పెట్టుబడి పెట్టి ముందు కట్టుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారిని ముఖ్యంగా 21వ వార్డు, 4వ వార్డు, 3వ వార్డులో ఐడెంటిఫై చేసి గత నెలల నుంచి వాళ్ళని మోటివేట్ చేస్తున్నాం. వాళ్ళని బాధ్యతగా తీసుకొని వాళ్ళ గ్రౌండింగ్ కోసం మనం గుంతలు తవ్వించడానికి సొంత ఖర్చులతో చేయడం జరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళు తర్వాత తదుపరి బేస్మెంట్ వేసుకోవడానికి కూడా పెట్టుబడి ఇబ్బంది అయినలా మా మంత్రి గారి ఆదేశాల మేరకు ఒక గ్రూప్ ఫామ్ చేసి మా శ్రేయబుల సహకారంతో వాటిని నిర్మించడం జరుగుతుంది. మొదటి విడతగా 11 హౌసెస్ ప్రారంభించాం. ఇప్పుడు 2వ విడతగా మరొక 35 హౌసెస్ రేపు గ్రౌండింగ్కి రెడీ అవుతున్నాయి. దీని తర్వాత మళ్ళా ఒక 40 హౌసెస్ను రెడీ చేసుకుని వీళ్ళని త్వరగా మన మంత్రి గారు ఆదేశాలతో ఈ ప్రభుత్వం నిర్ణయించిన విధంగా పేదలను మోటివేట్ చేసి వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తూ ఈ